తెగువతోని మేము పోతా ఉంటే ఆయన కాని పెద్దాయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే దీక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు మీ బతుకా మీ లెక్కన మీద ఒక పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీ అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను 2.5 లక్షల మేడతో గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు ఎన్ని రకాల కింగిరాలు కొట్టడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసిపాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేల కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిజన కమిటీ అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిజన కమిటీ అయిందా బాబు గిరిజన కమిటీ ఎందుకే కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ 5 గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటోటిలో నిలబడదాము ఒక ఆనేపాయ చేతులు పడుకుందాం చెరొకటి వెళ్ళిన నెలలో ఇదేంద్ర అని అడుగుదాము ఆనేపాయ అనోడు తెలంగాణ వాడు సొరకాయ అనోడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒక కమిటీ ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్ లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాలు చేయడం వల్ల 58 సంవత్సరాల సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఇంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్గొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణకేట ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథ ఏంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇదంతా జరుగుతుంటే రోజయ్య గారు ఆయన 14F తీసుకుని వచ్చిన ఒక పక్కన ఉద్యోగం జరుగుతుంటే 14F తీసుకుని వచ్చినారు మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3-4 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా ఇట్లా తెలంగాణ వస్తట్లేదు మంచి వచ్చడం తెలుసుకుందామని కేసీఆర్ శివయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కి తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ఏమైనా అప్రతిష్ట పాలేదని చెప్పి లోక్సభ అంతా అట్టుడుతా ఉంది అధ్యక్ష ఆయన లేదు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా బనేమో రావు సాబ్ నయమరణ చెయ్యి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దారి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళా డామ్ అని ఆయన తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన చేసింది కాంగ్రెస్ మళ్ళా దాన్ని వెనుకకు తీసుకున్నది కాంగ్రెస్ ఆ వెనుకగా తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు 100 మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయినారు అధ్యక్ష ఏడిసిన ఒక్కొక్క దగ్గర మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు కూడా నా గొంతు గద్గదమైతా ఉంది ఎటువంటి యువకులు పిల్లలు చేవెల యాదయ్య గాని ఇషాన్ రెడ్డి గాని శ్రీకాంతాచారి గాని చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుకోలేదు అధ్యక్ష కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక సాంత్వన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం ఆయన రకరకాల వేధింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నికకు వస్తే 4-5 లక్షల మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం తదనంతరం 1-2 ఎన్నికలు తగు కూడా స్వీప్ చేయటం ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు 2014 ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది
తెలంగాణ కనీసం 10 సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే. ఏ ఒక్క నాడులకు తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు. తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు. ఎప్పుడో నదుల నీళ్లు వచ్చి బ్రహ్మాండమైన పంటలు పండి సకల అష్టైశ్వర్యాలతో తొలతూగే తెలంగాణ. కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష. ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం. ఆ విధంగా తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో సాధించిన ప్రగతి అధ్యక్ష. నేను నెక్స్ట్ చాప్టర్కి వస్తా ఉన్నా. ఆ ప్రగతి ఆ రోజు తెలంగాణ వచ్చిన సమయంలో ఎటు చూసినా గాఢాంధకారం అధ్యక్ష. అన్ని రంగాలు విధ్వంసమైపోయినాయి. ఒకటి కాదు, విద్యుత్ సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం, అగమ్య గోచరంగా ఆర్థిక పరిస్థితి, సుడిగుండంలో చిక్కుకొని ఉన్నామని అధ్యక్ష. అటువంటి దానిలో ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ఈ పరిపాలన స్వీకరించి ఈ రాష్ట్రాన్ని ఎట్టన్న గాడిలో పెట్టుకోవాలి, నవ్వెట్టుకుని ముందర జారిపడద్దని జిఆర్ రెడ్డి గారి లాంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా ఉన్న వ్యక్తి, బీహార్ గవర్నమెంట్ లో అడ్వైజర్గా పనిచేస్తా ఉంటే రెడ్డి గారు మీరు దయచేసి రాండి అని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి మన మాతృభూమి మనకు దక్కింది ఇన్నేళ్ల పోరాటానికి రమ్మని చెప్తే వారు మన నుంచి వచ్చినారు. అట్లా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతోని, ఇరిగేషన్ నిపుణులతోని, ఇంకా ఇతరత్ర రంగాల నిపుణులతో మాట్లాడి ఏ విధంగా చేయాలి, ఎట్టబట్టాలి, ఏ దారి పట్టాలని చెప్పి ఒక అద్భుతమైన పందాలో ప్రయాణాన్ని మొదలుపెట్టిన అధ్యక్ష. ఈ రకంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించినాం. నేను ఇంతకుముందే మనవి చేసిన అధ్యక్ష, చిన్న చిన్న చితక విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తికి ప్రధానమైన సూచికనే జిఎస్డిపి కూడా కాదు అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఆ జిఎస్డి కూడా 3 ఫోల్డ్స్ పెరిగినాం. అప్పుడు 5 లక్షల 5 వేలు ఉంటే ఇలా 13 లక్షలు దాటిపోయినాం అధ్యక్ష. అప్పుడు ఆ రోజు 95 వేలు పర్ క్యాపిటల్ ఉంటే ఇలా 3 లక్షల 12 వేల రూపాయలకు వచ్చినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేటర్. ప్రపంచంలో ఏ వేదిక మీద పెట్టినా ఎస్ అని మాట్లాడతారు అధ్యక్ష. ఇది కూడా ఫ్రెష్ లెక్క అధ్యక్ష. ఇది మేము స్వయంగా ప్రకటిస్తున్నది కాదు. మొన్న 1 ఆగస్ట్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. ఆ విధంగా ముందుకు పోయినాం. అధ్యక్ష, ఈరోజు సాధించినటువంటి ప్రగతిలో అనేక ఆవిష్కరణలు చేసినాం. నేను ఇందాకనే మనవి చేసినాను, అనేక సుస్థిరంగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే వాళ్ళకు ఆదర్శంగా ఎన్నో పథకాలు వాళ్ళందరూ వచ్చి నేర్చుకుని పోయే విధంగా కూడా మనం తయారు చేసినాం. ఇంకొక మాట కూడా నాకు చెప్పక తప్పదు అధ్యక్ష, కరోనా తర్వాత నోట్ల రద్దు, డిమానిటైజేషన్, ఈ రెండే కనుక జరగకపోయి ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన ప్రగతితోని మనం ముందుకు పోయేవాళ్ళం అధ్యక్ష. అసలు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి గందరగోళం, అసలు ఏం జరగబోతుందో, ఎవరైనా బ్రతుకుతారా, సస్తారా, ఈ మహమ్మారి ఎంత విపత్తు వేస్తుంది అనేది, ఆదాయం 0 కంప్లీట్ పడిపోయింది, దాదాపు 90 రోజులు లాక్డౌన్ కదా అధ్యక్ష, 95 రోజులు లాక్డౌన్, ఇంట్లో నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితి, ప్రభుత్వమే ఆంక్షలు విధించిన పరిస్థితి, చాలా దారుణంగా ఆ సంవత్సరం అంతా ఆర్థిక పరిస్థితి పోవడం, ఆ తర్వాత మళ్ళా క్రమశిక్షణతో పరిశ్రమైన వ్యూహరచన చేసుకుని ముందుకు పోతే మళ్ళా దాన్ని కూడా అధిగమించి బ్రహ్మాండంగా దూసుకొని పోయినాం అధ్యక్ష. ఇంకొక గీటరాయ అధ్యక్ష, తమ ద్వారా, శాసనసభ ద్వారా శాసనసభ్యుల నియోజకవర్గాలకు ఇచ్చేటువంటి డబ్బులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత, ఇవాళ ఏసీడీపీ ఎంత అధ్యక్ష? ఆనాడు ఇచ్చింది 50 లక్షలు దాటలే. ఇవాళ సగర్వంగా నేను గౌరవంగా మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది కాబట్టి, ఆర్థిక సంపత్తి ఉంది కాబట్టి, తప్పకుండా 5 కోట్ల రూపాయలు ఒక సభ్యుడు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఇది 50 లక్షల నుంచి 5 కోట్లు అంటే ఎన్ని ఫోల్డ్స్ ఇంక్రీజ్! ఇదంతా కూడా ఉంది కాబట్టి, కలిగింది కాబట్టి, డెఫినెట్ గా ఇది కూడా ఒక పెద్ద ఇండికేటర్ అధ్యక్ష. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా శాసనసభ్యులకు ఏసీడిపి ద్వారా 5 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఓన్లీ ఎంపీలకు మాత్రమే ఉంటుంది తప్ప ఏ ఎమ్మెల్యేలకు కూడా, ఏ రాష్ట్రాలు కూడా లేదు. ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సూచిక అధ్యక్ష. ఇవన్నీ చేసే వాళ్ళని పట్టుకొని ఒక విష ప్రచారం మొదలు పెడతారు అధ్యక్ష. చెప్పిందే 10 మాటలు చెప్తే, చెప్పిందే 100 సార్లు చెప్తే,
అబద్ధం కూడా నిజమైందని సామెత ఉంది అధ్యక్ష. బాగా కేసీఆర్ అప్పులు చేసిండు.